హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చి దుర్వాసనని ఎలా పోగొట్టాలో ఒకసారి చూడండి. ఇంట్లో తగిన వెంటిలేటర్ లేనప్పుడు గదుల్లో ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. అది పోవడానికి చాలామంది రూమ్లో ఫ్రెషనర్స్ కానీ సెంట్లు కానీ వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా అన్నీ తెచ్చుకుని ఓ ప్రతిసారి తీసుకొచ్చుకుని మనం ఇవన్నీ కొట్టుకోలేము కాబట్టి దీనికి బదులుగా ఇంట్లో దొరికే పదార్థాలతోనే వీటిని పరిమళం చక్క మంచి వాసన వచ్చేటట్టు పర్ఫ్యూమ్ లాగా తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఒకసారి చూడండి. కప్పు వంట సోడాలో 1/2 కప్పు సిట్రిక్ యాసిడ్, 2 చెంచాల లిక్విడ్ డిష్ వాషర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాత ఐస్ ట్రేలు ఉంటాయి కదా, పాతవి ఐస్ ట్రేలో వేసి ఆరనివ్వాలి. గట్టిగా అయ్యాక వీటిని బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ వేసుకోవచ్చు. బాత్రూంలో పెట్టండి, పెడితే మూలన ఆ దుర్వాసన మొత్తం అవి పీల్ చేసుకుంటుంది, బాత్రూమ్ మంచి వాసన వస్తుంది. అలాగే ఇంకొక టిప్ వచ్చి మరిగే నీళ్ళలో 1 కప్పు గులాబీ రేకులు వేసుకోండి. అంటే వేడి నీళ్ళు కాచుకొని దానిలో గులాబీ రేకులు, నాటు గులాబీలైనా అవ్వచ్చు, మామూలు హైబ్రిడ్ గులాబీలైనా సరే ఏదైనా పర్లేదు, మంచి వాసనే వస్తాయి. వేయండి. చెంచా యూకలిప్టస్ ఆయిల్ కూడా వేయాలి. దీంతో అది ఇల్లంతా వ్యాపించి అది వేయగానే ఆ నీళ్ళల్లో ఇల్లు మొత్తం స్మెల్ మొత్తం ఇల్లు మొత్తం వచ్చేసి దుర్వాసన ఉంటుంది కదా, దుర్వాసన వస్తూ ఉంటుంది కదా, వంటగదిలో కానీ బెడ్రూమ్స్లో కానీ మన ఇల్లు మొత్తం ఏదైనా సరే వాసన వస్తూ ఉంటుంది కదా, అది పోయి మంచి వాసన సువాసన వెదజల్లుతుంది. ఈ వాటర్ మరిగే నీళ్ళలో ఈ గులాబీ రేకులు ఈ యూకలిప్టస్ ఆయిల్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అది ట్రై చేయండి. ఇంకోటి వచ్చి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి వచ్చి బేకింగ్ సోడాలో 1 చెంచా వెనిగర్. బేకింగ్ సోడా ఆల్రెడీ ఇంట్లో అందరు వంటగదిలో పోపు దినుసుల్లో ఎలాగో మన ఇంట్లో రోజువారీ కుకింగ్లో ఉంటానే ఉంటుంది కాబట్టి 2 చుక్కల లావెండర్ నూనె కలిపి ఉండలు ఉంటాయి, లావెండర్ నూనె కలిపితే ఉండలాగా చేసుకుని వీటిని గది మూలల్లో చిన్న కాగితం పేపర్లలో కట్టేసి గది మూలల్లో 4 వైపులా కుదిరితే 4 వైపులా వేయండి, లేదంటే 2 వైపులా మీ ఇష్టం మూలల పొట్లం కట్టి పెడితే దుర్వాసన పీల్చుకుని ఇది మన గదిలో వచ్చే దుర్వాసన మొత్తం ఇది పీల్చుకుని మనకి మంచి స్మెల్ ఇస్తుంది, మంచి రూమ్ కూడా మంచి ఫ్రెష్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో టిప్స్ అన్నీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.